ప్రియులారా మీకందరికీ జగద్రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలని తెలియజేస్తూ మరి క్రైస్తవ్యంలో కలవరాలకు దేవుని సమాధానాలు క్రైస్తవ్యంలో కలవరాలకు దేవుని సమాధానాలు అనేటువంటి కార్యక్రమంలో మరి మరొకసారి మీతో ఇలాగూ కలుసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా గడిచిన మరి ఎపిసోడ్లో మీరు రక్షణ గురించి విన్నారు రక్షణ పొందిన వ్యక్తిని దేవుడే కాపాడుతున్నాడు దేవుడే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని అర్పించి ఆయన నమ్ముడి వల్ల మనల్ని నీతిమంతులుగా చేసి ఆయనలోనే మనకు పాపక్షమాపణ ఇచ్చి పరలోకానికి అర్హతను ఆయనే ఇస్తున్నాడని తెలుసుకున్నాం అలాగే ఆయన మూలంగా మనం జన్మిస్తున్నామని ఆయన మూలముగా పుట్టిన వారిలో ఆయన బీజం ఉంటుంది కనుక ఆయన పాపం చేయడు అని కనుక రక్షణ పొందిన వ్యక్తి పాపం చేయకుండా ఎలా ఉంటాడు శరీరంలో ఉన్నాడు శరీరంలో ఉన్న వ్యక్తికి మరి పాప నియమం ఉంది అని అయితే పాప చేసే స్వభావం లేదని మీరు విన్నారు ఆల్రెడీ అయితే మరి పాప నియమం ఉన్నటువంటి వ్యక్తి రక్షణ పొందిన తర్వాత పాపం చేయకుండా ఎలా ఉంటాడో మనం తెలుసుకుందాం ఇది చాలా మందికి ఉన్నటువంటి సందేహం అలానే రక్షణ పొందిన తర్వాత చేసేటువంటి తప్పిదాల వల్ల పరలోకానికి వెళ్ళకుండా అర్హతను పోగొట్టుకుంటారా అనేది కూడా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏ పాపం చేస్తే పరలోకాన్ని పోగొట్టుకుంటాడు మరి ఎలా అయితే కొన్ని కొన్ని మరణకరం కానిటువంటి పాపాలు కూడా ఉన్నాయని బైబిల్ చెప్తుంది వాటిని చేస్తే రక్షణ పోతుందా అనేది ఈ ముఖ్యంగా ఇందులో ఇముడు ఉన్నటువంటి మరి ప్రశ్నలు వీటిని మాట్లాడుతున్నప్పుడు మీకు కూడా కొన్ని ప్రశ్నలు ఎదురవుతుంటాయి వాటిని కూడా మీరు గుర్తించుకోండి తర్వాత అడిగితే మీకు సమాధానాలు దొరుకుతాయి లూక్ బర్నబాస్ గారికి మరొకసారి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ మనకి చక్కని సమాధానాలు వాక్యానుసారమైనటువంటి సమాధానాలు సత్యముతో కూడినటువంటి సమాధానాలని మనకు అందించడానికి ప్రభువు మనకిచ్చినటువంటి దేవుని దీనదాసుడు నమ్మకమైనటువంటి జతపనివాడైనందుకు నేను సంతోషిస్తున్నాను కనుక రక్షణ పొందినటువంటి వ్యక్తులు విశ్వాసులు పాపం చేయకుండా ఎలా ఉంటారనే ప్రశ్నకి సమాధానం ప్రేక్షకులకు ఇవ్వండి మనం దేవుని వాక్యంలో ఒక రిఫరెన్స్ మనం చదువుకొని మనం ప్రారంభిద్దాం రోమీయులకు రాసిన పత్రిక 6:7 మనం చదువుకుందాం చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు ఎస్ 6 చదువు ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము 2 మనం చదువుకున్నాం ఇంతకుముందు రక్షణ పొందటం అంటే ఏంటో మనం ధ్యానం చేసాం రక్షణ పొందటం అంటే పాపం విషయంలో చనిపోయి అతని ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉందని మనం చెప్పుకున్నాం అంటే ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అని అంటే అతని గురించి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అతడు పాపం విషయంలో చనిపోయాడు అతడు పాపము నుంచి విడుదల పొందాడు దాంతోపాటు ఇంకో మాట చెప్పాడు ఇక్కడ 6 మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు అంటే ఒక్కసారి యేసుప్రభుని నమ్ముకున్న వ్యక్తి ఇక ఎన్నటికీ పాపానికి దాసుడు కాడు అనగానే ఒక ప్రశ్న వస్తుంది అదేంటంటే అంటే రక్షించబడిన వ్యక్తి పాపం చేయడా అంటారు పాపం చేస్తాడు అనే దానికి రెఫరెన్స్ ఉంది అంటే రక్షించబడిన వ్యక్తి పాపం చేసే అవకాశం ఉంది చేస్తాడు అప్పుడు ఇంకో రెఫరెన్స్ జోడిస్తారు పాపము చేయ ప్రతివాడు పాపానికి దాసుడు సో ఇప్పుడు రోమాపత్రిక 6 యేసుప్రభు నమ్మినోడు ఇక ఎన్నటికీ పాపానికి దాసుడు కాదన్నాడు అంటే యేసుప్రభు నమ్మినోడు ఇక ఎప్పటికీ పాపానికి దాసుడు అవడు పాపానికి దాసుడు కాడు అంటే అర్థం ఏంటంటే ఇక ఎప్పటికీ పాపం చేయడు అని కాదు ఒకవేళ పాపం చేస్తాడని చెప్పామే అనుకోండి పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడని యోహాను 8:34 రిఫరెన్స్ చెప్తారు యోహాను సువార్త 8 ఉన్న వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ళు రోమాపత్రిక 6 ఉన్న ఆడియన్స్ కాదు
యోహాను సువార్త 8లో యేసుప్రభు మాట్లాడుతుంది యూదులతో. వారు ఎక్కడ ఉన్నారంటే పాపములో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. కానీ రోమపత్రిక 6లో ఉన్న వాళ్ళు ఎవరనంటే పరిశుద్ధులు, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆడియన్స్ మారారు. ఈ బాప్తిస్మం పొంది కడగబడిన పరిశుద్ధులు. అవును, ఈ రోమపత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే రోమాలో ఉన్న పరిశుద్ధులకు రాశాడు పత్రిక ఇది. కాబట్టి ఇక్కడ ఆడియన్స్ వేరు, యోహాన్ 8:34 ఉన్న అక్కడ ఉన్న ఆడియన్స్ వేరు. యేసుప్రభు మాట్లాడుతున్నది యూదులతో, ఇక్కడ మాట్లాడుతున్న పరిశుద్ధులతో. పాపములో ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్న సందర్భాన్ని పరిశుద్ధులతో మాట్లాడుతున్న సందర్భాన్ని జోడించడానికి లేదు. అంటే ఇప్పుడు ఏంటంటే, విశ్వాసి ఖచ్చితంగా పాపం విషయంలో చచ్చిపోయాడు, ప్రభువుని నమ్ముకున్నాడు. పాపం విషయంలో చచ్చిపోవాలని మనం చెప్పట్లేదు. ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి పాపం విషయంలో చనిపోయాడు, అతను చేయలేదు అది. ప్రభు రాగానే అతడు పాపం విషయంలో చనిపోయాడు, అతని ఆత్మ నీతి విషయంలో జీవం కలిగి ఉంది. అలాగని ఇంకొక మాట కూడా చెప్పాడు, చచ్చిపోయాడు అంటే అర్థం ఏంటంటే పాప విముక్తుడు. విముక్తుడు అంటే అర్థం ఏంటి, విడిపించబడ్డాడు, ఇక ఎన్నటికీ పాపానికి దాసుడు కాదు. అంటే మరి ఇక దాసుడు అయిపోడు అవడు, ఒకవేళ చేసినా కానీ అందులోంచి బయటకు వస్తాడు. అంటే ఇప్పుడు విశ్వాసి పాపం చేసినా ఆ పాపం తిరిగి అతన్ని పాపానికి అమ్మదు. ఇక్కడ అమ్మటం అనే మాట ఎందుకు చెప్పానో చెప్తాను. రోమాపత్రిక 7:14 చదువు. రోమాపత్రిక 7:14. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది ఎరుగుదుము, ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. నేను పాపానికి అమ్ముకొని అనలేదు, నేను పాపానికి అమ్ముకొని అనలేదు. అంటే నా పాపాన్ని బట్టి నేను అమ్మబడలేదు, ఎవరో ఒక వ్యక్తి వల్ల నేను పాపానికి అమ్మబడ్డాను. అమ్మబడ్డాడు అంటే అర్థం ఏంటంటే పాపానికి దాసుడు. కానీ ఇప్పుడు యేసుప్రభు ఏం చేశాడు, వెల చెల్లించి తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా అర్పించి పాపం నుంచి విడిపించాడు. ఈ పాప విముక్తుడైన మానవుడు, యేసుక్రీస్తు నమ్మినవాడు పాపం చేయడానికి అవకాశం ఉంది. కానీ అతడు చేసే పాపం అతన్ని మరలా పాపానికి అమ్మలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు చేసిన విలువ వెల ఎంత గొప్పదంటే పేతురు మొదటి పత్రిక 2:19 చెప్పాడు, అమూల్యమైన రక్తము చేత విడిపించబడ్డారు. అంటే అర్థమేంటి, ఒక్కసారి విడిపించబడిన వాడిని వాడు ఇంకెన్నటికీ కూడా ఆ విడుదలను కోల్పోడు. ఒకసారి అంటే రుణం లేదు కదా మొత్తం. అవును, పేతురు మొదటి పత్రిక 2:19 ఒకసారి చదువుతాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం. అక్కడే ఉంది, మీరు విమోచించబడ్డారు. అక్కడ ఏముందండి, అమూల్యమైన రక్తం అంటే మూల్యం ఇంకెవ్వరు చెల్లించలేరు. అంటే యేసుక్రీస్తు ఒక వ్యక్తిని విడిపిస్తే మళ్ళీ యేసుక్రీస్తును ఇంకొకళ్ళు దాసులుగా చేసుకోవడానికి అవకాశం లేదు. అసలు దానికి అమూల్యమైన రక్తం అనే దానికి అదే పాయింట్. కాబట్టి ఒక్కసారి యేసుప్రభువు నమ్మిన వాడు ఇక అన్నటికీ పాపానికి దాసుడు కాడు. అంటే అతని మీద పాపం ప్రభుత్వం చేయదా అని అంటే అతడు పాపానికి దాసుడు కాదు, కానీ అతడు పాపం చేసేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు దాని దగ్గరికి మనం వెళ్దాం. పాపం చేసే అవకాశము ఉంది, ఎందుకో చూద్దాం. యోహాను మొదటి పత్రిక 3:9 దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనక పాపము చేయజాలడు. ఇక్కడ పాపము చెయ్యడు అని 3 చెప్పాడు. కానీ 2:1 ఏం చెప్పాడు, మొదటి వచనమేనా, 2:1 నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటికై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల, అదేంటి యోహాను మొదటి పత్రిక 3 ఏమన్నాడు, పాపము చెయ్యడు అన్నాడు. కానీ ఇక్కడేమంటున్నాడు, ఎవడైనా పాపము చేసిన ఎడల అంటున్నాడు. అంటే యోహానే 2 రాశాడు, కానీ 3 ఏం రాశాడు అని అంటే ఆయన బీజము అనే పాయింట్ రాశాడు. ఆయన బీజము అంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా యేసు ప్రభువుని నమ్మిన వ్యక్తి పాపం విషయంలో చనిపోయాడు. అంటే పాపం విషయంలో అతడు బ్రతికిలేడు, అంటే స్వభావం లేదు అతనిలో. ప్రాచీన పురుషుడు చనిపోయాడు. ఇక్కడ మాట్లాడుతున్న పురుషుడు కాదు, 2:1 చెప్తుంది ఏంటంటే ఎవడైనా పాపం చేస్తాడంటే పాపం చేసే నియమం ఉంది, స్వభావం లేదు నియమం ఉంది. అంటే ఉదాహరణకి ఎలా చెప్పుకుంటే, స్వభావ సిద్ధంగా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ పాపం చేస్తున్నారు, వాళ్ళు పాపులు కాబట్టి పాపం చేస్తున్నారు. కానీ విశ్వాసం ఎందుకు పాపం చేస్తున్నాడు అని అంటే అవకాశం ఉంది పాపం చేసేదానికి కాబట్టి పాపం చేస్తున్నాడు. కానీ
వచనం ఏం రాశాడండి మొదటి వచనంలో నా చిన్న పిల్లలారా మీరు పాపం చేయకుండుటకై అంటే పాపం చేయకూడదు విశ్వాసులు మూడు విషయాలు అర్థం చేసుకోవాలి పాపం చేసే స్వభావం లేదు పాపం చేసే నియమం ఉంది పాపం చేయకూడదు చేయకూడదు పాపం చేయకూడదు పాపం చేసే స్వభావం లేకుండా చేసింది యేసు ప్రభు పాపం ఉండే నియమం ఉన్నట్టు చేసిందేమో ఆదాము మనం ఆదాములోంచి వచ్చాం పాపం చేయకుండా ఉండాలంటే సహాయం చేయాల్సిన బోధకులు ఎందుకంటే పాపం చేసే స్వభావం లేకపోయినా నియమం ఉంది కాబట్టి మళ్ళీ ఇంకోసారి పాపం చేస్తే ఈ వ్యక్తి చేసే పాపాన్ని బట్టి ఈ వ్యక్తి నరకానికి వెళ్ళట్లేదు ఎందుకు ఇందాకే చెప్పుకున్నా ఒక్కసారి విడిపించబడితే ఇతడు మళ్ళీ పాపానికి దాసుడు కాదు అగ్నిగుండానికి పాత్రుడు కాదు కానీ ఇతడు చేసే పాపాన్ని బట్టి అవిశ్వాసి మరణకరమైన ఒక పాపం చేస్తాడు ఆ పాపానికి క్షమాపణ లేదు అది పరిశుద్ధాత్మకు విరోధంగా చేసే పాపం ఆ పాపం ఏంటంటే సువార్తను నమ్మకపోవడం ఈ రోజుల్లో విశ్వాసులు చేస్తున్న పాపాన్ని బట్టే అవిశ్వాసులు ప్రభువుని పట్టించుకోవట్లేదు సువార్తను విలువగా ఎంచట్లేదు కాబట్టి విశ్వాసి ఖచ్చితంగా పాపం చేయకూడదు ఇంకొక విషయం ఏంటంటే విశ్వాసి పాపం చేయకపోతేనే అతను ప్రశాంతంగా కూడా ఉండగలుగుతాడు ఎందుకంటే అతని బీజం కాదు కాబట్టి అది కాబట్టి అతడు సమాధానంగా ఉంటాడు సంతోషంగా ఉంటాడు నెమ్మదిగా ఉంటాడు కానీ ఏ విశ్వాసికి పాపం చేసే స్వభావం లేదు కానీ పాపం చేసే నియమం ఉంది పాపం చేయకుండా ఉండే సత్యం బోధించట్లేదు అది అది పాపం చేయకుండా ఉండగలిగేటువంటి ఆ సత్యం బోధిస్తే పాపం చేయకుండా ఉంటారు ఉంటారు అది నేనైతే అనుభవపూర్వకంగా అది నేను గ్రహించాను తెలుసుకున్నాను నేను గతంలో ఈ రోజు ఇలా కూర్చోవడానికి కూడా కారణం అదే వాస్తవానికి ఇదివరకు వాక్యం విన్నాను నేర్చుకున్నాను లేదా బోధించాను ఇవన్నీ చేస్తూనే ఆ పాపపు తలంపులు కానీ చేయకూడదన్నటువంటిది చేయడం కానీ జరిగింది అంటే మానకుండా చేయలేకుండా ఉండలేనటువంటి పరిస్థితులు తలంపుల్లో చెడ్డ తలంపులు రాకుండా జయించలేని పరిస్థితులు కనుక ఇది ఎలా సాధ్యం నేను ఎందుకు ఇలా ఉండలేకపోతున్నాను అని అనుకుంటూ మనసులో ఒక వెలితి ఒక బాధ కొన్నిసార్లు పశ్చాత్తాపం కొన్నిసార్లు భయం కొన్నిసార్లు ఎందుకే ఇంతకీ ఇందులో అయినా సత్యం లేదా ఏంటి అన్నటువంటి ఆవేదన వచ్చేది ఎప్పుడైతే ఈ కృపావాక్యపు ఈ సందేశాలు వినగలిగానో ధర్మశాస్త్రానికి కృపకి ఉన్నటువంటి వ్యత్యాసము తెలుసుకోగలిగానో అప్పుడు ఆ పాపపు తలంపుల్ని నేను కాదు కానీ నిన్నటువంటి ఆ వాక్యం ఆ కృప అనేది మరి ఆ ఆలోచనలు దూరం చేస్తూ ఆ చెడు తలంపులను దూరం చేస్తూ ఇక చేయకూడదు ఇది తప్పు అన్నది నేను చేసి నా ప్రభువుని నేను బాధ పెట్టకూడదు అని ఆ కృపే నన్ను కాపాడుతుంది ఇది దీని విషయంలో అనుభవం అయితే మరి ఇంతవరకు ఓకే ఒక ఇది చూస్తున్నప్పుడు సమాజంలో చూస్తే క్రైస్తవ సమాజాన్ని చూసినప్పుడు ఇప్పుడు పాపం చేయకుండా ఉండడానికి సత్యం సహాయం చేస్తుందని చెప్పారు నాకు దేవుని కృపనే నేను అర్థం చేసుకుని నాకు సహాయం చేసింది వాక్యమే అయితే ఇప్పుడు అది ఆ సత్యం అనేది ఎలా సహాయం చేస్తుంది ఓకే సత్యం స్వతంత్రులు చేస్తుందని తెలుసుకున్నాము ఆ స్వాతంత్రం అంటే ఏంటో కూడా అర్థం కావాలి అది ఆ సత్యం పాపం చేయకుండా ఎలా కాపాడుతుంది రైట్ మనం ఇప్పుడు మూడు మాటలు చెప్పుకున్నాం పాపం చేసే స్వభావం లేదు పాపం చేసే నియమం ఉంది శరీరంలో మూడవది ఏంటంటే పాపం చేయకూడదు ఈ మూడు మనం చెప్పుకున్నాం ఆ మూడవ దానిలోంచి ప్రశ్న పాపం చేయకుండా ఉండాలని అంటే ఒక వ్యక్తిని పాపం విషయంలో స్వతంత్రాన్ని ఇచ్చేది సత్యం మాత్రమే అది యేసుప్రభు చెప్పారు ఒకసారి చూద్దాం యోహాను సువార్త 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం ఆమె లేదు ప్రభువా అనేను అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పిన రైట్ ఇక్కడ యేసు ప్రభు పాపం చెయ్యొద్దు అనే దానికి ముందు ఆయన పదాజ్ఞలు ఇవ్వలేదు ఒక మాట చెప్పాడు ఆయన ఏంటంటే నేను నీకు శిక్ష విధింపను నువ్వు వెళ్ళి పాపం చేయకు లోకరీతి ఆలోచిస్తే
నీకు ఏ పనిష్మెంట్ లేదు, నువ్వు తప్పు చేయ, కానీ ఎవరైనా చెప్తారా? చెప్పరు. చెప్పరు. ఎందుకు చెప్పరానంటే దాన్ని ఇంకో మార్చి చెప్తారు. ఎలాగా? నువ్వు తప్పు చేయకు, నీకు శిక్ష లేదు. ఒకసారి అలా చదివితే ఇది అక్కడ ఏముందంటే, అవును, నువ్వు వెళ్ళి పాపం చేయకు, నేను నీకు శిక్ష విధింపను అనలేదు ప్రభు. ఒకవేళ అలాగంటే నువ్వు వెళ్ళి పాపం చేయకు, నేను శిక్ష విధింపను అంటే పాపం చేయకపోతే శిక్ష ఎందుకు విధిస్తాడు? అవును. అంటే అర్థం ఏంటంటే, ఇన్ కేసు నువ్వు పాపం చేస్తే అప్పుడు చూసుకుందాం. పాపం చేయకపోతే అసలు శిక్ష లేదు గనక, పాపం చేయకు శిక్ష విధించిన అంటంలో అసలు అర్థం లేదు. అర్థం లేదు, కానీ ఇలా రాయటంలో చాలా అర్థం ఉంది. ఏది అని అంటే, నేను నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళిక పాపం చేయకు అని ఎందుకు అన్నాడు? ఆ పాయింట్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి ఇది ఇలాగే పట్టుకుందాం. రోమాపత్రిక 6వ అధ్యాయం ఏమనగా, మనం ఇకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదు. అంటే ఇక్కడ రోమాపత్రిక 6:6లో చనిపోయిన వ్యక్తి పేరు పాప పురుషుడు. ఇది ఆల్రెడీ మనకు అర్థమైంది. అంటే విశ్వాసి అంటేనే పాపం చేసే స్వభావము లేనివాడు. కానీ ఇప్పుడు మనకు రోమాపత్రిక 6 తర్వాత అధ్యాయం, రోమాపత్రిక 7వ అధ్యాయం, ఇక్కడ ఇంకొక పురుషుడు ఉన్నాడు. 6వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి పాప పురుషుడు, ప్రాచీన పురుషుడు. కానీ ఇక్కడ ఉన్న పురుషుడు ఎవరనంటే, వచనం 4 చదువుదాం అండి. 4. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. అది ఎక్కువ మంది ధర్మశాస్త్రం జోలికి రారు. ధర్మశాస్త్రం అనే ఆయన రెండో పురుషుడు ఇక్కడ. అంటే రోమాపత్రిక 6లో ఉన్న పురుషుడేమో మన ప్రాచీన స్వభావం. ఇంకొక సంగతి ఏంటంటే, రోమాపత్రిక 7లో ఈ ధర్మశాస్త్రం అనే పురుషుడు ఎవరు అసలు? ఈ ధర్మశాస్త్రం అంటే, ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు సింపుల్గా. ఈ 10 ఆజ్ఞలు ఏం చేస్తాయంటే, మన శరీరంలో నివసిస్తున్న పాప నియమానికి జీవమిస్తాయి. ఇన్ కేసు కానీ పాప నియమానికి జీవమిస్తే అప్పుడే పాపం చేస్తాడు. ఇప్పుడు విషయం ఏంటి, పాపం చేయకూడదు. పాపం చేయకూడదు అంటే ఈ లోపల నివసిస్తున్న పాపం చచ్చినట్టు ఉండాలి. ఇది చచ్చినట్టు ఉండాలంటే విశ్వాసి తెలుసుకోవాల్సిన రెండో సంగతి ఏంటంటే, నేను పాపం విషయంలో మాత్రమే చావలేదు, ధర్మశాస్త్రం విషయంలో కూడా చనిపోయాను. అందుకనే రోమాపత్రిక 6 రాసిన పౌలు 7వ అధ్యాయం కూడా రాశాడు. రోమాపత్రిక 6లో నేను పాపం విషయంలో చనిపోయాను, కానీ రోమాపత్రిక 7లో నేను ధర్మశాస్త్రం విషయంలో కూడా చనిపోయాను. అంటే నేను పాపం విషయంలో స్వభావం లేనివాడిని మాత్రమే కాదు, పాపం చేసే అవకాశాన్ని కూడా నేను చంపుకోవాలా. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం అంత ఎక్కడ వస్తుంది? పాపం చేసే స్వభావం లేకపోయినా పాపం నివసిస్తున్న పాపం ఉంది కదండి, అది జీవిస్తుంది. అది జీవిస్తేనే నేను పాపం చేస్తున్నాను. అది జీవించడానికి కారణం ధర్మశాస్త్రం. ఆ వచనం చదువుదాం. కొరింథీ 1 పత్రిక ఇది ఇలాగే పట్టుకొని 56 చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 1పత్రిక 15వ అధ్యాయం 56వచనం. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, మీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అంటే ఈ 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవి పాపానికి బలమిస్తున్నాయి. ఏ పాపం ఇది అని అంటే, శరీరంలో నివసిస్తున్న పాపం. యేసు ప్రభువుని నమ్మిన విశ్వాసులో పాపం ఉందా? ఖచ్చితంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన వ్యక్తి నీతిమంతుడే, అతని మీద పాపాలు లేవు. కానీ అతనిలో పాపం ఉంది. సిలువ దగ్గరికి వెళ్తే యేసు ప్రభువులో పాపం లేదు, కానీ ఆయన మీద పాపాలు ఉన్నాయి. అంటే మనం చేసిన పాపాలన్నీ యేసు ప్రభు మీద మోపారే, కానీ సిలువలో కూడా యేసు ప్రభు పాపి కాదు, ఆయన పాపముగా చేయబడ్డాడు. అంటే ఆయన మీద పాపాలు మోపారు, మోపబడ్డాయి. అప్పటికి కూడా క్రీస్తులో పాపము లేదు. లేదు. పాపము లేనివాడు పాపమయ్యాడు, పాపం ఉన్నవాడు నీతయ్యాడు. అంటే నేను విశ్వాసిని, నాలో పాపం లేదు అనుకోవడం పొరపాటు. నేను విశ్వాసిని, నేను నీతిమంతుణ్ణి, నా మీద పాపాలు లేవు, కానీ నాలో పాపం ఉంది. కాబట్టి నేను ఏ టైంలో అయినా పాపం చేయడానికి అవకాశం ఉంది. కానీ నాలో ఉన్న పాపం చచ్చినట్టుంటే నేను పాపం చేయను. అవును. నాలో ఉన్న పాపం చచ్చినట్టు ఉండాలంటే ఆ చచ్చే ఉన్న పాపానికి జీవమిచ్చేదే ధర్మశాస్త్రం. కాబట్టి విశ్వాసులు ఎరగాల్సిన సంగతి ఏంటంటే, పాపం జీవించకూడదంటే, నేను పాపం చేయకూడదంటే నేను ధర్మశాస్త్రం విషయంలో చనిపోయానని నమ్మాలి. అసలు ఒక డౌట్ కూడా వస్తుంది ఇక్కడ, ధర్మశాస్త్రం పాపానికి ఎలాగూ బలమని. ఒకసారి ఆ వచనం చదువు. రోమాపత్రిక 7వ అధ్యాయం, రోమాపత్రిక 7వ అధ్యాయం 8వ వచనం.
అయితే పాపము ఆజ్ఞను హేతు చేసుకుని సకల విధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. అదండి, ధర్మశాస్త్రము లేనప్పుడు పాపం మృతం. ఎనిమిదిలో ఏమన్నాడు? పాపము ఆజ్ఞను హేతు చేసుకుని. అక్కడ అంకి వేసి ఏముందండి? పాపము ఆజ్ఞ ద్వారా అనుంది. అంటే ఇది ఏ పాపం? ఆలోచన చేస్తేనే ప్రతి మానవుడు అంగీకరించక తప్పదు. శరీరంలో పాపం నివసిస్తుంది. ఈ పాపము ఆ ఆజ్ఞ ద్వారా పాపం అవుతుంది. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని పాపాల కంటే భయంకరమైన పాపం స్వనీతి. ఎందుకనంటే ఒక వ్యక్తి ఆదాము నుండి వచ్చినా అతడు గాని స్వనీతి అనే పాపం చేయకపోతే పాపం చేయడు ఇంకా. అంటే ఏంటంటే ఒక వ్యక్తిలో పాపం ఉందండి, ఆదాము నుండి వచ్చిన వాళ్ళందరిలో పాపం ఉంది. ఇన్ కేస్ కానీ నేను నీతిమంతుడు అవ్వాలి అని తను ఆజ్ఞలు పాటించకపోతే, క్రియలు చేయకపోతే అతడు ఎప్పటికీ పాపం చేయడు. అందుకనే ఆదాము నుండి మోషే వరకు పదాజ్ఞలు రానంతకాలం పాపం ఆరోపించబడలేదు. అంతేకాదు ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆజ్ఞ లేనప్పుడు పాపం మృతం అంటున్నాడు. ఇక్కడ రోమపత్రిక 7 ప్రకారం ఒక వ్యక్తి ఎప్పుడు పాపం చేస్తున్నాడు అంటే ఆజ్ఞ వచ్చినప్పుడు, ధర్మశాస్త్రం వచ్చినప్పుడు పాపానికి జీవం వస్తుంది, అతడు పాపం చేస్తున్నాడు. ఆ మాట ఇక్కడ రాయబడింది, ఒకసారి చదువుతాం. అది రోమపత్రిక 7:9. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. నేనైతే చనిపోతిని. అది నేను చచ్చిపోయానంటే అర్థం ఏంటంటే నేను చేద్దాం అనుకుంటే మేలు చేయట్లేదు, చేయకూడదు అనుకున్నా కీడు చేస్తున్నాను. కానీ నేను కీడు చేస్తున్నాను మేలు చేయట్లేదు అంటే మేలు చేసే వ్యక్తి ఏమో చచ్చిపోయాడు, కీడు చేయాలనుకున్న పాపమేమో జీవం పొందుతుంది. ఆ పాపానికి బలం ఇచ్చేదెవరు? ఆ పాపానికి జీవం ఇచ్చేదెవరు అంటే రోమపత్రిక 7 స్పష్టంగా చెప్తున్నాడు, పదాజ్ఞలు గల ధర్మశాస్త్రం. అంటే ఇప్పుడు మనకైతే ఇప్పుడు లేదు కదా, కానీ ధర్మశాస్త్రం అనే కంటే ఇక్కడ క్రియల వలన అంటే నేను చేసి నీతిమంతుని అవుతాను అనుకునే స్వనీతి. అవును, స్వనీతి అది కరెక్ట్, బాగా చెప్పారు. విషయం ఏంటంటే కొంతమంది ఎలాగే అనుకుంటున్నారు, ఆజ్ఞలు అంటే ఆ మోషే ఇస్రాయేలుకి ఇచ్చినాయి అనుకుంటున్నారు. కానీ స్వనీతి అనేది మానవుల్లో మొదటి నుంచి కనిపిస్తుంది. ఆదాము అంజూర పాకులు కచ్చరాలుగా చేసుకున్నాడు, అక్కడే ఆదాము తన క్రియల ద్వారా నీతిమంతుడు అవ్వాలనుకున్నాడు. స్వనీతి వచ్చాక విగ్రహారాధన వచ్చింది బైబిల్ ప్రకారం, కానీ విగ్రహారాధన అబ్రహాం టైంలోనే ఉంది కాబట్టి ఇది కూడా పాయింటే. అయితే వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవటం కోసమే 7 మనం ఈ ఆజ్ఞలు అనే మాట మాట్లాడుతున్నాం. మెట్టుకు ధర్మశాస్త్రం అనేది పాపానికి జీవం ఇస్తుంది కాబట్టి రోమాపత్రిక 6 నమ్ముతున్న విశ్వాసి 7 కూడా నమ్మాలి. ఇక్కడ మనం ధర్మశాస్త్రం అంటే స్వనీతి అని తీసుకోవాలి. స్వనీతని తీసుకోవాలి అంటే నేను మంచి పనులు చేసి పాపం చేయకుండా ఉంటాను, నేను యథార్థవంతుణ్ణి, నేను నమ్మకస్తుణ్ణి, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అంటే ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు మాకు తరచూ కనిపిస్తూ ఉంటారు. అదే అదే ఇప్పుడు దానికి వివరణ చెప్తాను. నేను పెర్ఫెక్ట్గా ఉంటానని. అదే అది ఎంతవరకు వాస్తవం? ఇక్కడ రోమాపత్రిక 6 చెప్పిన దానికి 7 వివరణ చెప్తే కంప్లీట్గా అది అర్థం వస్తుంది. అంటే ఒక విశ్వాసి తను తాను ఎలా ఎంచుకోవాలనేది మనం అర్థమైతే దానికి ఎందుకు రాడు అది నేను చెప్తాను. ఇప్పుడు రోమపత్రిక 6 ఏం చెప్పాడంటే పాప పురుషుడు చనిపోయాడు. 7 ఏం చెప్తున్నాడంటే మనం ధర్మశాస్త్రం విషయంలో చనిపోయామంటాడు. సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకుంటే ధర్మశాస్త్రం అనే దాని జోలికి వెళ్ళకపోతే నా శరీరంలో ఉన్న పాపం మృతంగా ఉంటుంది. అంటే నేను పాపం చేయను, అంటే పాపం చేయకుండా ఉండాలంటే నేను ఏం తెలుసుకోవాలంటే నేను ధర్మశాస్త్రం విషయంలో చనిపోయాను. అసలు ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం అంటే అర్థం కాదు కాబట్టి స్వనీత అంటున్నాం, కానీ ఆ ధర్మశాస్త్రం విషయంలో చనిపోవటం అంటే ఏంటో కూడా ఒకసారి అర్థం చేసుకోండి. రామపత్రిక 3 ధర్మశాస్త్రం అంటే 2 పాయింట్లు క్లియర్గా ఉంటాయి. ఇక్కడ 19 ఈ పదాజ్ఞలు గల ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రము 3:19 అండి. ప్రతి నోరు మూయబడినట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటిని అన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. రైట్. పదాజ్ఞలు గల ధర్మశాస్త్రం అంటే ఏంటంటే 2 అండి. 1 తీర్పు, 2 శిక్షావిధి. ప్రతి నోరు మూయబడటం అంటే తీర్పు అంటే పాపివి అనే తీర్పు. 2 నీకు శిక్ష ఉంది. ఈ 2 ధర్మశాస్త్రం చెప్తుంది. ధర్మశాస్త్రం విషయంలో చచ్చిపోవటం అంటే అర్థం ఏంటి? నేను పాపిని కాదు,
అంటే నేను తీర్పు ఆ తీర్పు విషయంలో చచ్చిపోయాను. శిక్షా విధి లేదు ఆ రెండు. ఇప్పుడు ఇందాక వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ యేసుప్రభు ఏమన్నారు? నేను నీకు శిక్ష విధింపను. శిక్ష విధి లేదు అన్నాడు. అంటే ఆమెను ధర్మశాస్త్రం విషయంలో చచ్చిపోయినట్లుగా ప్రభు చెప్పి నువ్వు వెళ్ళి పాపం చేయొద్దు అన్నాడు. అంటే పాపం చేయకుండా ఉండాలంటే నేను ధర్మశాస్త్రం విషయంలో చనిపోయానని నమ్మాలి. ధర్మశాస్త్రం అంటే ఏంటంటే నేను పాపిని, నాకు శిక్షా విధి ఉందని రెండు పాయింట్లు ఉన్నాయి. ఈ రెండు పాయింట్ల విషయంలో మనం చనిపోయాం. ఎలాగో ఒక మాటలో చెప్తాం. ఈ శిక్షా విధి ఎందుకు లేదు, ఈ పాపము అనే తీర్పు మన మీద ఎందుకు లేదు, ఆ రెండు పాయింట్లకు రెండు రెఫరెన్సులు చదువుదాం. ఒకటి పేతురు మొదటి పత్రిక 2:24. మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకునేను. చాలండి. ఇప్పుడు తీర్పు అంటే ఏంటంటే పాపములు మోపటం. ఇప్పుడు తీర్పు ఎవరు తీరుస్తున్నారు? మనల్ని. ధర్మశాస్త్రం. ఈ పాపాలన్నీ దేవుడు ఎవరి మీద మోపాడు? యేసుక్రీస్తు మీద. తద్వారా మనమేమయ్యాం? పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాం. కాబట్టి ఇప్పటి నుంచి నేను ధర్మశాస్త్రం విషయంలో చచ్చిపోయానని నిజంగా విశ్వాసం నమ్ముతూ ఏమని ఎంచుకోవాలనంటే, నా పాపాలు యేసుప్రభు మోసాడు, ఆయన పాపమయ్యాడు, సో నేను క్రీస్తునందు దేవుని నీతి అయ్యాను. అంటే ఇప్పుడు విశ్వాసులకి ఒక సత్యం చెప్పే బోధకుడు ఏం చెప్తాడంటే, నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి నువ్వు క్రీస్తునందు దేవుని నీతి అని చెప్తాడు. ఉదాహరణకి ఆ విశ్వాసి పాపం చేస్తున్నాడేమో ఈయనకి తెలుసు, అయినా కానీ నువ్వు పాపివి అని అనటానికి లేదు. ఈయన చేసే పాపం అతన్ని మళ్ళీ పాపిగా తీర్చలేదు. ఎందుకంటే అతన్ని విడిపించిన వాడు పాపము నుండి ఇక అన్నటికీ దాసుడు కాకుండా విడిపించాడు. రెండో సంగతి ఏంటంటే అతన్ని క్రీస్తునందు దేవుని నీతిగా చేశాడు. ఇది ఒక సంగతి తెలుసుకోవాలి. దాంతోపాటు అదే మాటలో ఇంకొక మాట ఉంది, రోమా 8:4. అంటే ధర్మశాస్త్రం రెండు పాయింట్లు చెప్తుంది, ఒకటి తీర్పు, రెండు శిక్షావిధి. లాస్ట్ చదవండి. పాప శరీరాకారంతో పంపి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరం మందు పాపమునకు శిక్ష విధించాను. రెండు పాయింట్లు క్లియర్ అయిపోయినాయి. ధర్మశాస్త్రం రెండు డిమాండ్ చేస్తుంది, ఒకటి తీర్పు, రెండు శిక్షావిధి. తీర్పేమో ఆయన శరీరం మందు పాపాలు మోపటం, శిక్షావిధి ఏంటంటే ఆ పాపానికి శిక్ష విధించటం. అంటే ఈ రెండు వచనాలు మీరు గమనించారు లేదు, ఈ రెండు వచనాల్లో యేసుక్రీస్తు శరీరం అనే పాయింట్ కామన్. మనం అపోజిట్ వర్డ్స్ చెప్తాం కొన్ని, వ్యతిరేక పదాలు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన పదం యేసుక్రీస్తు శరీరం. ధర్మశాస్త్రము తీర్పు శిక్షను చెప్తుంది, యేసుక్రీస్తు శరీరం అందు పాపాలు మోపబడ్డాయి తీర్పు, యేసుక్రీస్తు శరీరం అందు శిక్ష విధించబడింది. సో నేను ధర్మశాస్త్రం విషయంలో చనిపోయానంటే అర్థం ఏంటంటే, ప్రతి విశ్వాసి ఏం నమ్ముతున్నాడంటే యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని వచ్చాడు, ఆ శరీరం అందు నా పాపాలు మోసాడు, ఆయన పాపమయ్యాడు, సో నేను నీతిమంతుణ్ణి.